स्टूडेंट्स वेलकम बैक टू माय चैनल ट्रिकी मैथ्स बाय उदय। इप्पटिवरक मनम एसई पोलीस कांस्टेबल आरआरबी एनटीपीसी सिलेबस लो भागंगा शातालु अने अंशान्नि पर्सेंटेजेस अने अंशान्नि नेर्चुकुंटुन्नाम। दीनिलो भागंगा पर्सेंटेज मीद आल्रेडी ओक वीडियो चेसिनानु, దాని కంటిన్యూషన్ వీడియో ఈరోజు చేయబోతున్నాను। ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు మీరు చూడండి। వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోలు అందుతాయి। ఆ విధంగా వీడియోస్ మీరు సెర్చ్ చేయకుండా చూడొచ్చు। ఇంకెందుకు ఈరోజు క్లాస్ని ఇక ప్రారంభించేద్దాం। చూడండి, एक्स शातम आफ् नजक्वल टू अरवे अना एक्स एंता एक्स शातम आफ् नए एक्स शातम अटे एक्स बै वू नागल की नागल इजक्वल टू अरवे ఈ రెండు సున్నాలకి రెండు సున్నాలు క్యాన్సిల్ నాలుగు ఒకట్లు నాలుగు పదిహేనులు సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు పదిహేను ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు పదిహేను నెక్స్ట్ క్వశ్చన్ పీలో పీ శాతం పీలో పీ శాతం విలువ ముప్పై ఆరు అయినా పి విలువ ఎంత పిలో పి శాతం విలువ ముప్పై ఆరు అయినా పి విలువ ఎంత చూడండి పీలో పీ శాతం అంటే పీ పీకి పీ పీ శాతం అంటే పీ బై హండ్రెడ్ దిస్ ఇజ్ ఈక్వల్ టు ముప్పై ఆరు భాగించే వంద ఈక్వల్ అవతలకి వెళ్తే గుణిస్తుంది పీ ఇంటూ పీ పీ స్క్వేర్డ్ ఇజ్ ఈక్వల్ టు మూడు వేల ఆరు వందలు స్క్వేర్ని అవతలు పంపిస్తే రూట్ అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ మూడు వేల ఆరు వందలు మూడు వేల ఆరు వందలకు వర్గమూలం అరవై నలభై శాతం విలువ నూట అరవై అయినా ఆ సంఖ్య ఎంత అంటున్నాడు ఒక సంఖ్యలో నలభై శాతం విలువ నలభై శాతం విలువ నూట అరవై ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ వన్ సిక్స్టీ వాట్ ఈజ్ ద నెంబర్ ఆ సంఖ్య ఎంత అంటున్నాడు ఆ సంఖ్య అంటే ఏ సంఖ్యలో అయితే నలభై శాతం విలువ ఇచ్చాడో ఆ సంఖ్య కనుక్కోమని అడుగుతున్నాడు అంటే ఇక్కడ రెండు ఒకే సంఖ్యలో తెలియజేస్తున్నాయి సో ఒక సంఖ్యలో నలభై శాతం విలువ నూట అరవై అయితే ఆ సంఖ్య అంటే ఆ సంఖ్యలో ప్రతి సంఖ్య అదే సంఖ్యలో వంద శాతం అవుతుంది ప్రతి సంఖ్య అదే సంఖ్యలో వంద శాతం అవుతుంది కాబట్టి నలభై శాతం విలువ నూట అరవై అయితే ఆ సంఖ్య ఎంత అంటే హండ్రెడ్ పర్సెంట్ విలువ ఎంత అని అర్థం నలభై శాతం విలువ నూట అరవై అయితే నలభై శాతం విలువ నూట అరవై అయితే వంద శాతం విలువ ఎంత నలభై దీంట్లో నాలుగు సార్లు పోతుంది వందకి నాలుగు రెట్లు వంద నాలుగులు నాలుగు వందలు
విలువ ఎంత? ఒక సంఖ్య యొక్క 20% విలువ 120 అంటున్నాడు. 20% ఆఫ్ ఏ నెంబర్, ఒక సంఖ్యలో 20% విలువ 120 అయితే ఆ సంఖ్య యొక్క 120% విలువ ఎంత? 20% విలువ ఇచ్చి 120% విలువ కనుక్కోమంటున్నాడు. 20% విలువ 120 అయితే 120% విలువ ఎంత? సో 20% విలువ తెలుసు కాబట్టి 20% విలువ 120 అయితే 120% విలువ 120% విలువ ఎంత? దీంట్లో 6 సార్లు పోతుంది, 120కి 6 రెట్లు 126లు 720, 126లు 720. ఒక సంఖ్యలో ఒక సంఖ్యలో 35% విలువ 35% విలువ 105 అయినా అదే సంఖ్యలో అదే సంఖ్యలో 100 ఎంత శాతమగును? ఒక సంఖ్యలో 35% విలువ 120, 35% విలువ 105 సారీ 35% విలువ 105 అంటే 105 అనేది 35% అయితే 100 అనేది ఎంత శాతం అవుతుంది? 105 అనేది 35% అయితే 100 ఎంత శాతం అవుతుంది అంటున్నాడు. 105 35% చూడండి, 105 అనేది 35% అయితే 100 అనేది ఎంత శాతము? సో 100/105 ఇంటూ 35, 35 ఒకట్లు 35 మూడ్లు, 300 ఎన్నిసార్లు పోతుంది? 33 సార్లు పోతే ఇంకొకటి మిగులుతుంది. 33 1/3%. ఒక సంఖ్యలో డెబ్బై 3% మరియు 48%ల మధ్య తేడా, ఆరు వందల ఇరవై ఐదు అయినా ఆ సంఖ్య ఎంత? ఒక సంఖ్యలో 73% మరియు 48%ల మధ్య తేడా, 625 అయినా ఆ సంఖ్య ఎంత అంటున్నాడు.
73% 48% మధ్య తేడా ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య తేడా 73లో 48 పోతే 25% 73శాతానికి 48శాతానికి మధ్య తేడా 25%. ఈ 25% విలువే 625. అయితే ఆ సంఖ్య ఎంత అంటున్నాడు? ఆ సంఖ్య అంటే అది 100% విలువ. చూడండి, ఈ రెండింటి మధ్య తేడా 25% విలువ 625 అయితే ఆ సంఖ్య 100% విలువ ఎంత? ఇది దీంట్లో 25 సార్లు పోతుంది. 100కి 25 రెట్లు 100 × 25 = 2500. ఒక సంఖ్యలో 75శాతానికి 75 కలిపిన ఒక సంఖ్య తీసుకోండి. దీనిలో 75శాతానికి 75 కలపమంటున్నాడు. 75శాతానికి 75 కలిపితే ఏమొస్తుంది? ఆ సంఖ్యకు సమానమవుతుంది. ఒక సంఖ్యలో 75శాతానికి 75 కలిపిన ఆ సంఖ్యకు సమానమవుతుంది, అయినా ఆ సంఖ్య ఏది అంటున్నాడు. సో ఒక సంఖ్య ఎక్స్ అనుకుంటే ఎక్స్లో 75% ×75%. ఒక సంఖ్య ఎక్స్ అనుకుంటే ఎక్స్లో 75శాతానికి ఎంత కలుపుతున్నాం? 75 కలుపుతున్నాం. 75శాతానికి 75 కలిపితే ఏమొస్తుంది? ఆ సంఖ్య వస్తుంది ×100%. ఆ సంఖ్య అంటే ఎక్స్లో 100%. సో ఎక్స్ 75% అవతల తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది? 100×X 100% ×X − 75% ×X = 75. 100శాతంలో 75% పోతే 25% ×X = 75. 25% అంటే 25/100 × X = 75. 21లు 25, 3లు 75. భాగించే 100 అవతలకి వెళ్తే గుణిస్తుంది, X = 300. ఒక పాఠశాలలో 70% మంది బాలురు. బాలికల సంఖ్య 504. 70% మంది బాలురు, బాలికల సంఖ్య 504. అయితే బాలుర సంఖ్య ఎంత అంటున్నాడు? బాలురదేమో శాతం ఇచ్చాడు, బాలికలదేమో సంఖ్య ఇచ్చాడు. బాలురు 70%, బాలికలు 504. బాలికల సంఖ్య తెలుసు కాబట్టి బాలికల యొక్క శాతం కనుక్కుందాం. బాలికల సంఖ్య తెలుసు కాబట్టి బాలికల యొక్క శాతం కనుక్కుందాం. మొత్తం 100% అనుకుంటే మొత్తం 100% అయితే దీంట్లో 70% మంది బాలురు. బాలురు 70% బాలురు అయితే బాలికలు ఎంత? బాలికలు 30%.
బాలికలు 30%, 30% విలువ, 30% విలువ 504 అని తెలుసు, 30% విలువ 504 అని తెలుసు. బాలికలు 30%, ఆ బాలికలు 504. ముప్పై శాతం విలువ 504 అయితే 70% విలువ ఎంత? అంటే మనకు కావాల్సింది బాలుర సంఖ్య కదా, బాలుర సంఖ్య అంటే 70% విలువ ఎంత? చూడండి ఇది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది, 70/30×504. ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సిల్, 3 1 3 1 3 6 18 3 8 24, 168 ఏళ్ళు, 168 ఏళ్ళు, 7 8 56, 7 6 42 47, 7 1 7 1 4 11, 1176. అది ఒక మనిషి తన ఆదాయంలో 97% ఖర్చు చేస్తున్నాడు, నెలకి 300 రూపాయలు పొదుపు చేస్తున్నాడు. 97% ఖర్చు చేసి నెలకి 300 రూపాయలు పొదుపు చేస్తున్నాడు. పొదుపు అంటే మొత్తం ఆదాయంలో నుంచి ఖర్చుని తీసివేస్తే వచ్చేదే పొదుపు. మొత్తం ఆదాయము 100% అనుకుంటే 97% ఖర్చు చేస్తున్నాడు, నెలకు 300 రూపాయలు పొదుపు చేస్తున్నాడు. ఖర్చు ఎంత అంటే 97%, ఖర్చు 97%. మరి పొదుపు, పొదుపు ఎంత? 3%. 97% ఖర్చు అంటే పొదుపు ఎంత అంటే 3%. ఆ పొదుపు నెలకు ఎంత పొదుపు చేస్తున్నాడంట? 300 రూపాయలు పొదుపు చేస్తున్నాడు అన్నాడు, నెలకి 300 రూపాయలు పొదుపు చేస్తున్నాడు అన్నాడు. ఇక్కడ పొదుపు 3%, అక్కడ పొదుపు 300 రూపాయలు. ఈ 3% విలువే ఆ 300 రూపాయలు. అయినా 100% విలువ ఎంత? ఇది దీంట్లో 100 సార్లు పోతుంది, 100 కి 100 రెట్లు, 100 × 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 10,000. ఒక వ్యక్తి తన నెలవారీ ఆదాయంలో 30% అద్దెకు ఖర్చు పెడుతున్నాడు, 25% ఆహారానికి ఖర్చు పెడుతున్నాడు, 20% పిల్లల విద్యకు ఖర్చు పెడుతున్నాడు, 12% కరెంటుకు ఖర్చు పెడుతున్నాడు, చివరికి 1,040 రూపాయలు మిగిలిపోతుంది అంటే పొదుపు చేస్తున్నాడు అని అర్థం. 1,040 రూపాయలు మిగిలిపోతుంది. అయినా అతని నెల జీతం ఎంత? అతని నెల జీతం ఎంత అంటున్నాడు. ఇందాక లెక్కకి దీనికి తేడా ఏంటంటే, ఇందాక లెక్కలో మొత్తం పొదుపుని ఒకేసారి చెప్పాడు, పొదుపు 97% అన్నాడు. దీంట్లో పొదుపు ఖర్చుని, సారీ, ఇందాక లెక్కలో ఖర్చుని
మొత్తం ఒకేసారి ఖర్చు ఇంత అన్నాడు. ఈ లెక్కలో మాత్రం ఖర్చుని విడివిడిగా డివైడ్ చేసి చెప్తున్నాడు. 30% అద్దెకు ఖర్చు పెడుతున్నాడంట, 25% ఆహారానికి ఖర్చు పెడుతున్నాడు, 20% పిల్లల విద్యకు ఖర్చు పెడుతున్నాడు, 12% కరెంటుకు ఖర్చు పెడుతున్నాడు, చివరికి 1,040 రూపాయలు మిగిలిస్తున్నాడు. సో దీన్ని బట్టి ఖర్చు విడివిడిగా చెప్పాడు కాబట్టి మనం వాటన్నిటిని కలిపితే మొత్తం ఖర్చు వస్తుంది. ఖర్చు ఎంత కనుక్కుందాం. ఖర్చు ఎంత అంటే అద్దెకు 30, ఆహారానికి 25, పిల్లల విద్యకు 20, కరెంటుకు 12. మొత్తం ఎంత? 30 ఒక 25, 55 ఒక 20, 75, 87% ఖర్చు. ఖర్చు 87% అయితే ఇక పొదుపు ఎంత? మిగిలింది ఎంత అంటే 13% మిగిలింది. మనకు లెక్క ప్రకారం ఎంత మిగిలిందంట? 1,040 రూపాయలు మిగిలింది. ఈడ మిగిలింది పొదుపు 13% అయితే, 13% పొదుపు చేస్తే లెక్క ప్రకారం పొదుపు 1,040 రూపాయలు. సో మనకు కావాల్సింది నెల జీతం కాబట్టి 100% విలువ ఎంత? 13 దీంట్లో 80 సార్లు పోతుంది, 100కి 80 రెట్లు, 100 × 80, దట్ ఈస్ ఈక్వల్ టు 8,000 రూపాయలు. ఒక మనిషి తన ఆదాయంలో 20% కోల్పోయాడు, 20% నష్టపోయాడు. ఎలా కోల్పోయాడు అనేది అప్రస్తుతం. తన ఆదాయంలో 20% కోల్పోయాడు, మిగిలిన దానిలో 25% ఖర్చు పెట్టగా 480 రూపాయలు మిగిలినాయి. సో చూడండి, తన ఆదాయంలో 20% కోల్పోయాడు, 20% కోల్పోయిన తర్వాత మిగిలిన దానిలో అన్నాడు. మిగిలిన దానిలో 20% కోల్పోయిన తర్వాత ఉంటుంది కదా 80% విలువ. ఆ 80% విలువలో 25% ఖర్చు పెట్టాడు. సో మిగిలిన దానిలో 25% ఖర్చు పెట్టగా చివరికి 480 మిగిలిపోతుంది. ప్రతిసారి మిగిలిన దానిలో అంటుంటాడు. అయితే అతని మొదటి ఆదాయం ఎంత? ఒక మనిషి తన ఆదాయంలో 20% కోల్పోయాడు, మిగిలిన దానిలో 25% ఖర్చు పెట్టగా 480 మిగిలిపోయాను. సో ప్రతిసారి మిగిలిన దానిలో అని చెప్తూ చివరికి మిగిలిపోయింది చెప్పాడు. అయితే అతని మొదటి ఆదాయం ఎంత? మొదటి ఆదాయాన్ని ఎక్స్ అనుకుందాం. మొదటి ఆదాయం ఎక్స్ అనుకుందాం. ఎక్స్లో ఎంత కోల్పోయాడు? 20% కోల్పోయాడు అంటే అర్థం 80% ఉంది అని అర్థం. 80% అతని దగ్గర ఉంది. నెక్స్ట్ మిగిలిన దానిలో అంటే ఇది మిగిలింది. దీన్ని 100%గా తీసుకుంటే ప్రతిసారి మిగిలిన దానిలో అన్నప్పుడు అక్కడ ఉన్న శాతం 100%లో నుంచి తగ్గించాలి. 20% కోల్పోయాడు కాబట్టి 120 తగ్గిస్తే 80%. మిగిలిన దానిలో అన్నాడు కాబట్టి మరలా 100% తీసుకొని 125% తగ్గియాల. 125% తగ్గిస్తే 75%. ఇది మొదట అతని ఆదాయం. 20% కోల్పోయిన తర్వాత ఆదాయం, 25% ఖర్చు పెట్టిన తర్వాత ఆదాయం.
చివరికి ఎంత మిగిలిందయ్యా అంటే 480 రూపాయలు మిగిలింది. చివరికి ఆయనకి ఎంత మిగిలింది? 480 రూపాయలు మిగిలింది. చూడండి, ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సిల్, 8 1లు 8 6లు 48, 25తో 25 3లు 25 4లు, 3 1లు 3 2లు, 400 అవతలకి వెళ్తే గుణిస్తుంది 400 2లు, 800x = 800 రూపాయలు. సో అతని దగ్గరున్న మొదటి ఆదాయం ఎంత? 800 రూపాయలు. ఒక వ్యక్తి తన ఆదాయంలో పెద్ద కుమారునికి 20% ఇచ్చాడు. పెద్ద కుమారునికి 20% ఇచ్చిన తర్వాత మిగిలిన దానిలో చిన్న కుమారునికి 30% ఇచ్చాడు. అప్పుడు చిన్న కుమారునికి 30% ఇచ్చిన తర్వాత మిగిలిన దానిలో 10% ట్రస్ట్కి ఇచ్చాడు. చివరికి 10,080 రూపాయలు మిగిలింది. చివరికి మిగిలింది 10,080 రూపాయలు. అయినా అతని మొత్తం ఆదాయం ఎంత? ఇలా ప్రతిదానిలో మిగిలిన దానిలో ప్రతిసారి మిగిలిన దానిలో అన్నప్పుడు ఆ శాతాన్ని 100% నుంచి తగ్గించాలి. పెద్ద కుమారునికి 20% ఇచ్చాడు, 20% పోతే ఇంకెంత ఉంటుంది? 80% ఉంటుంది మిగిలిన దానిలో అన్నాడు. అప్పటి వరకు ఉన్నదాన్ని 100%గా తీసుకొని చిన్న కుమారునికి 30% అన్నాడు. చిన్న కుమారునికి 30% అంటే 100%లో 30 పోతే ఇంకెంత ఉంటుంది? 70%. మిగిలిన దానిలో మళ్ళా దాన్ని 100%గా తీసుకొని 10% ట్రస్ట్కి ఇవ్వాలి. ఇంకెంత మిగులుతుంది? 100%లో 10% పోతే 90%. ఆ విధంగా మిగిలినదే 10,080 రూపాయలు. అయితే అతని మొత్తం ఆదాయం ఎంత చూడండి? అతని మొదటి మొత్తం ఆదాయం ఎక్స్ అనుకుందాం. పెద్ద కుమారునికి 20% ఇచ్చాడు, 100కి 20% పోయింది, ఇంకెంత ఉంటుంది? 80% ఉంటుంది. ఇంక ఇది మిగిలింది. నెక్స్ట్ మిగిలిన దానిలో ఈ మిగిలిన దాన్ని 100%గా తీసుకొని చిన్న కుమారునికి 30% ఇచ్చాడు. చిన్న కుమారునికి 30% పోతే ఇంకెంత ఉంటుంది? 70%. ఇది మిగిలింది. ఈ మిగిలిన దానిలో 10% ట్రస్ట్కు పోయింది. 100లో నుంచి 10% తీసివేస్తే 90%, 90/100. ఇలా పోతే చివరికి మిగిలిందే ఈ 10,080 రూపాయలు. ఇది మొదట అతని ఆదాయము. పెద్ద కుమారునికి 20% ఇచ్చిన తర్వాత మిగిలింది, చిన్న కుమారునికి 30% ఇచ్చిన తర్వాత మిగిలింది, ట్రస్ట్కి 10% ఇచ్చిన తర్వాత మిగిలింది. ట్రస్ట్కి 10% ఇవ్వగా ఎంత మిగిలింది ఆయన దగ్గర? 10,080 రూపాయలు మిగిలింది. 10,080 రూపాయలు మిగిలింది. చూడండి, కొట్టివేతలు వేద్దాం. 0కి 0, ఈ 0కి ఈ 0 కొట్టివేయండి, ఈ 0కి ఈ 0 కొట్టివేయండి. 9తో క్యాన్సిల్ చేస్తాం. 9 1లో 9 పోతే 1 10, 9 1లో 9 పోతే 9 1లో 9 పోతే 10, 9 1లో 9 పోతే 1 ఉంది, 9 2లు 18. మళ్ళా 7తో 7 1లో 7, 7 6లు 42, 8 1లో 8, 8 2లో 16. ఇక్కడ 10,000 ఉంది, భాగించే 10,000 ఈక్వల్ అవతలకి వెళ్తే గుణిస్తుంది. అప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ 10,000 × 2, దట్ ఈస్ 20,000.
ఒక సంఖ్యలో 30% వేరే సంఖ్యలో 4/5 వంతుకు సమానం. ఒక సంఖ్యలో 30% ఎంత అంటే వేరే సంఖ్యలో 4/5 వంతుకు సమానము. అయినా ఆ రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత అంటారు? ఒక సంఖ్య A అనుకోండి, ఏలో 30% ఏ ఇంటూ 30% 30%, ఇది దేనికి సమానమయ్యా అంటే వేరే సంఖ్యలో 4/5 వంతుకు సమానం. వేరే సంఖ్య B అనుకుంటే B ఇంటూ 4/5, అప్పుడు ఏ ఇంటూ 30% అంటే 30/100 ఇజ్ ఈక్వల్ బి ఇంటూ 4/5. 0కి 0 క్యాన్సిల్, 5తో 5 1లు 5 2లు 10 క్రాస్గా మల్టిప్లై చేయండి, లేదా బీని ఇవతల పంపండి. ఇక్కడ ఏ ఉంది, బీని ఇవతల పంపిస్తే బై బి 2 4లు 8 గుణించే 3 వస్తే భాగిస్తుంది 8/3. దేర్ ఫార్ ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 8/3. ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 8/3. సంఖ్య యొక్క 1/4లో 60% విలువ, మరో సంఖ్య యొక్క 2/5లో 20% విలువకు సమానమైన, ఒక సంఖ్య యొక్క 1/4లో 60% విలువ మరో సంఖ్య 2/5లో 20% సమానమైతే రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత అంటున్నాడు. 1/4లో 60%, 1/4లో 60% అంటే దట్ ఈజ్ 1/4 60% ఒక సంఖ్య అంటున్నాడు కాబట్టి ఇంటూ ఏ. ఏ అనే సంఖ్యలో 1/4 ఎడబెట్టండి, లేకపోతే ఏ అనే సంఖ్యలో 1/4 దాంట్లో 60%, మరో సంఖ్య అంటున్నాడు కాబట్టి బి, బిలో 2/5లో 20%, దట్ ఈజ్ 20%. దీన్ని ఏ బై 4 ఇంటూ 60% అంటే 60/100, బి ఇంటూ 2/5 ఇంటూ 20% అంటే 20/100, 100కి 100 క్యాన్సిల్, 4 1లు 4 15లు 60, 5 1లు 5 4లు 15 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 4లు 8 ఇంటూ బి. అప్పుడు ఏ ఈజ్ టు బి ఏమవుతుంది, ఏకేమో బి గుణకం వేయాలా, బీకేమో ఏ గుణకం వేయాలా. సో ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 8/15. దిస్ ఈజ్ టుడే క్లాస్. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ రూపంలో వీడియోలు అందుతాయి. ఆ విధంగా మీరు వీడియోలు చూడవచ్చు. సో మీరు చేయాల్సిందల్లా ఒక్క చిన్న పనయ్యా, మీరు చేస్తారని కోరుకుంటూ ఈరోజు క్లాస్ని ఇంతటితో ముగిస్తున్నాను. మరలా నెక్స్ట్ సెషన్లో మరో క్లాస్లో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.